శుభం మీయాదు. శ్రీగురు భ్యో నమః. కుంభరాశి వారికి ప్రతి క్షణము ఈ నెల లాభదాయకంగానే కనిపిస్తుంది. కుంభరాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది పట్టినా అది బంగారంలాగా అనిపిస్తుంది. మట్టిని పెట్టినా బంగారం అంత ఫలితం కుంభరాశి వారికి ఈ నెలలో బాగా కనిపిస్తుంది. ధనలాభము, క్రయ విక్రయాలలో అభివృద్ధి, ప్రముఖులతో పరిచయాల వల్ల లాభదాయకము, వ్యవహారంలో జయము, ఎప్పుడు నష్టం జరగకుండా ఉండడము, కించింత దేహంలో కొంచెం అలసట కనబడినప్పటికీ కూడా అంతా లాభదాయకంగానే కనిపిస్తుంది. ఇది కాకుండా శత్రుక్షయము, అంటే శత్రువు అన్నవాడు నశిస్తాడు, శత్రువు వల్ల మనకు నష్టము జరగదు. విద్యారంగంలో ఉన్నవాళ్ళకి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, విదేశ విద్య కోసం చేసే ప్రయత్నాలలో సత్ఫలితాలు రావడము, అదేవిధంగా కాంట్రాక్టు, మీడియేషన్, మధ్యవర్తిత్వం ఇచ్చే వాళ్ళకి సత్ఫలితాలు రావడము. ఇది కాకుండా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మంచి సత్ఫలితాలు కలగడము. ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే మధ్యవర్తిత్వం వహించే ప్రతి ఒక్కరికి కూడా కుంభరాశి వారికి ఈ నెల రూపాయికి 10 రూపాయల లాభమే తప్ప నష్టం అనేది జరగదు. కుంభరాశి వారికి యోగమే కాకుండా ఎక్కడ వెళ్ళి ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అప్పుడు కుంభరాశి వారి ఈ నెలలోని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కానీ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చి రూపాయి 10 రూపాయల లాభం వచ్చే అవకాశం స్వల్పంగానని చెప్పగలుగుతామండి. కుంభరాశి వారికి చేయవలసిన ప్రత్యేక ఉపరంలో ఒక భాగంగా మనం తీసుకుంటే లఘు పరిశ్రమ వారికి, కుటీర పరిశ్రమ వారికి, ఫుడ్ ఇండస్ట్రీస్ వారికి, ఫిల్మ్ ఇండస్ట్రీస్ వారికి, ఇంజనీర్స్కి, డాక్టర్స్కి ప్రత్యేకించి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా 100కి 100 రూపాయలు లాభదాయకంగా కనబడుతుంది. చేత కుంభరాశి వారు ఈ నెల మంత్ర సాధనకు వచ్చినప్పుడు మాత్రం పంచమాన దృష్టిలో పెట్టుకుంటూ ధన లాభాన్ని కూడా దృష్టిలో పెడుతూ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయగలంటే ఆలోచనతో, జ్ఞానంతో, మేధస్సుతో చేసే ప్రతి పనిలో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్నింగ్ చేసేవాడికి, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాడికి మాత్రం ఆర్థికంగా చక్కటి లాభాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇటువంటి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యము పొందగలుగుతారు. శుభం వియాదు.